కేసీఆర్ సార్ రైతులకు అన్ని ఇస్తున్నాం అంటున్నారు కదా, మీకు ఏ విధమైన పథకాలు అందని మళ్ళా ఎవరికి ఒట్టిద్దాం అనుకుంటున్నారు? ఎందుకు మాకు కేసీఆర్ పాలన ఏ పథకం అందలేదు? మాకు కాంగ్రెస్ పథకంలే కాంగ్రెస్ హయాంలే మాకు అన్ని పథకములు వచ్చినాయి. మాకు ఎలాంటి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటిది రాలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడే మాకు భూములు ఇచ్చింది, బాయిలు ఇచ్చింది, ఇంజన్లు ఇచ్చింది, మోటార్లు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, ఇలాంటి ఎట్లు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పింఛన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయినాయి. కరెక్ట్, కానీ మళ్ళీ నర్సాపూర్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా నేను అది చేసిన ఇది చేసిన అని చెప్తున్నాడు కదా, ఏం చేయలేదు? మదన్ రెడ్డి ఇంతవరకు ఆయన ఇప్పుడు ఒక్కసారి రెండుసార్లు గెలిచిండు. కుగునూరుకు ఒకనాడు కూడా వచ్చి ఒక్కనాడు కూడా ప్రజలను మీకు ఏమి మీకు ఏమన్నా ఏమన్నా అంతుందా, ఏమన్నా చేస్తురా, మీకు సాయం చేస్తురా, గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తుందా అని కూడా ఒకనాడు మీటింగ్ పెట్టి పబ్లిక్గా రాలేడు, చేయలేడు ఇంతవరకు కూడా. మళ్ళీ ఇప్పుడు ఈసారి మదన్ రెడ్డికి టికెట్ ఇస్తే మీరు ఓటు ఎవరికి ఇస్తారు? టీఆర్ఎస్ పార్టీకి ఇస్తారా, కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు? మేము వేసేది కాంగ్రెస్ పార్టీకి, మేము వేసేది కాంగ్రెస్ పార్టీకి. మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్.